మేమే ప్రాణాలతో ఉన్నాం. వైరల్ అవుతున్న హిమాచల్ ఘటన వీడియో. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో 2 రోజుల క్రిందట కొండచెరియలు విరిగిపడి 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ భయంకర ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు రక్తమోడుతుండగా పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వీడియో యూట్యూబ్లో మంగళవారం కనిపించింది. దాదాపు 5 నిమిషాల నిడివి గల ఈ వీడియోను మొబైల్ ఫోన్తో చిత్రీకరించారు. తలకు తీవ్ర గాయమైన యువకుడు తనను తాను నవీన్గా పేర్కొంటూ ఏం జరిగిందో వివరిస్తున్నాడు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందే మా కారు అక్కడ నిలిపి ఉంచాం. రాళ్ళు బాణాల్లా దూసుకురావడంతో నుజ్జునుజ్జి అయింది. నేను ముందు సీట్లో ఉన్నాను, ఏదో ఒక విధంగా బయటపడ్డాను. నా తలుపు గాయమే రక్తం కారుతోంది, ఇది ఎంత తీవ్రమైందో తెలియదు అని చెప్పాడు. కారు నిలిపి ఉంచే చోట పెద్ద బండరాళ్ళు, విరిగిపడిన కొమ్మలు, కంకర వంటి శిథిలాలు మాత్రమే ఉండగా వాహనం కనిపించలేదు. రాళ్ళు దూసుకొస్తూ ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ చెట్టు కిందకు పరిగెత్తాను. నా స్నేహితుడు, ఓ మహిళ సహా మరో ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో ఉండండి, అక్కడే ఉండండి, కదలకండి, నేను వస్తున్నాను అని అరిచాడు. సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేయగా కనెక్ట్ కాలేదని తెలిపాడు. ఆదివారం జరిగిన భయంకర ఘటనను యువకుడు గుర్తు చేసుకున్నాడు. ఘటనలో ప్రాణాలతో బయటపడి మరో వ్యక్తి కొండపైకి ఎక్కడం వీడియోలో కనిపిస్తోంది. ముఖంపై గాయం నుంచి రక్తం కారుతుండగా దానికి రుమాలు చుట్టాడు. పక్కనే ఓ మహిళ మృతదేహం పడి ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కిన్నౌర్ జిల్లా సంగ్లాచిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండచెరలు విరిగిపడిన దుర్ఘటనలో 9 మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మృతుల్లో రాజస్థాన్లోని జైపూర్కి చెందిన దీపా శర్మ అనే వైద్యురాలు కూడా ఉన్నారు. దుర్ఘటన జరగడానికి సరిగ్గా 25 నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్ట చివరి పాయింట్ వద్ద నేను ఇప్పుడు నిల్చొని ఉన్నా. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా ఆక్రమించిన టిబెట్తో మనకు సరిహద్దు ఉంది అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ. అయితే అది ఆమె చివరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అంతకుముందు రోజు కొండ ప్రాంతంలో దిగిన ఫోటోను షేర్ చేసిన దీపా శర్మ ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు అని కామెంట్ పెట్టారు. भी वहाँ लैंड स्लाइड हुई है, जहाँ से वो गाय जा रही है वहाँ से हमारी ट्रैवलर नीचे गिरी है, पानी से दी है या कहाँ मुझे पता नहीं. मैं दो बार कॉल कर चुका हूँ, एक बार मुझे कॉल बैक भी आ गया पुलिस से, कॉल किया नीचे गाड़ी में थी 9-8 लोग हैं, अभी पत्थर गिर रहे हैं हमारे साथ ही. फिर लबराए और मैं नवीन, हम दोनों अभी सर्वाइव कर पाए. उसी से बाहर हम गिर गए थे तो हम बच गए और काफ़ी चोट लगी. अश्मित आगे नहीं जाना चाहिए हमें, शेर वो देखो काफ़ी आगे तक गिरा है, हमें नहीं जाना चाहिए. गाड़ी मुझे गाड़ी नज़र नहीं आ रही है, मुझे लगता है नीचे रिवर तक गई है, तो हम तो सही फिर ही आनी है और काफ़ी आगे तक नहीं रहने दो, काफ़ी आगे तक हम वापस जा रहे हैं ताकि थोड़ा सेफ रहें. मुझे गाड़ी नहीं नज़र आ रही कहाँ पे. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.